నిజంగా టీటీడీలో వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత జరిగిన అనేక మంచి కార్యక్రమాలు, ఒకటి కాదు రెండు కాదు, అనేక మంచి కార్యక్రమాలు జరిగాయి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే నవనీత సేవ మొదలుపెట్టాం. దీనికోసం స్వచ్ఛమైన ఈ నవనీత సేవ మొదలైంది. దీనికోసం స్వచ్ఛమైన నెయ్యి తయారీకి కొండ మీద ప్రత్యేక గోశాలను కూడా పెట్టాం. శ్రీవారి ఆలయంలో అర్చకుల జీతాలు రెట్టింపు చేశాం. ఇంకా ప్రసాదాలు తయారు చేసే పాటు కార్మికులకు సర్వీస్ క్రమబద్ధీకరించడంతో పాటు వారి జీతాలు కూడా పెంచడం జరిగింది వైఎస్ఆర్సీపీ హయాంలోనే. చంద్రబాబు దేవాలయాలను కూల్చేస్తే దేశవ్యాప్తంగా జీర్ణ వ్యవస్థలో ఉన్న ఆలయాలను పునరుద్ధరణ కార్యక్రమం కూడా చేసింది వైఎస్ఆర్సీపీ హయాంలోనే. అమరావతిలో ఆలయాన్ని కట్టినా అది వైఎస్ఆర్సీపీనే. వైజాగ్లో ఆలయాన్ని కట్టినా అది వైఎస్ఆర్సీపీనే. భువనేశ్వర్లో ఆలయం కట్టినా అది వైఎస్ఆర్సీపీనే. హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో ఆలయాన్ని కట్టినా అది వైఎస్ఆర్సీపీనే. జమ్మూ కాశ్మీర్ చెన్నైలో కూడా ఆలయాలు కట్టినా అది వైఎస్ఆర్సీపీనే. ఇవన్నీ కట్టింది వైఎస్ఆర్సీపీ హయాంలోనే, చంద్రబాబు హయాంలో కాదు. చివరికి అమెరికాలో కూడా ఆలయ నిర్మాణానికి మా హయాంలోనే టీటీడీ సహకరించింది. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు సేవలు అందిస్తూ ఉన్న ఉద్యోగులకు మరింత తోడుగా నిలిచేందుకు 9,000 మంది ఉద్యోగులకు ఇళ్ల పట్టాలు ఇచ్చింది కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే. వైఎస్ఆర్సీపీ హయాంలోనే. చంద్రబాబు హయాంలో కనీసం 1 సెంటు కూడా ఆ టీటీడీలో పనిచేస్తూ ఉన్న ఎంప్లాయీస్ 1 సెంటు స్థలం అయిపోద్దు ఇవ్వడానికి ఆయనకు మనసు రాలా. మఠాధిపతులందరితో 3 మఠాధిపతులందరితో కూడా విద్వత్ సదస్సులు నిర్వహించింది కూడా మేమే. 3 సార్లు నిర్వహిస్తే, 2 సార్లు వైఎస్ఆర్ గారు నాన్నగారి హయాంలో నిర్వహిస్తే, 1 సారి మన హయాంలో జరిగింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు హయాంలో ఇలా మఠాధిపతులతో విద్వత్ సదస్సులు నిర్వహించే కార్యక్రమం ఎప్పుడు జరగల. ఏ రకంగా చూసుకున్నా కూడా ఏదైనా మంచి జరిగింది అని అంటే అది జరిగింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే అని చెప్పడానికి ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్. ఇవన్నీ కూడా నాలుగు మాటలు ఇంగ్లీష్లో కూడా చెప్తా. ఎందుకనంటే ఇష్యూని ఎంత పెద్ద చేసి పెడుతున్నారని అంటే వీళ్ళంతా ఆశ్చర్యం కలిగించే విధంగా ఒక అబద్ధానికి రెక్కలు కట్టి ఏ రకంగా వీళ్ళు దుష్ప్రచారం చేస్తూ ఉన్నారంటే, ఆ నేషనల్ టీవీ ఛానల్స్ కూడా ఒక్కొక్కసారి నేను చూస్తూ ఉన్నప్పుడు ఆ నేషనల్ టీవీ ఛానల్స్ కూడా వాళ్ళకు తెలిసి చేస్తూ ఉన్నారో తెలియకుండా చేస్తూ ఉన్నారో నాకు కూడా బాధ అనిపించింది. ఎందుకనంటే ఒక గొప్ప వ్యవస్థ, వెంకటేశ్వర స్వామి వ్యవస్థను రోడ్డు మీదకి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఏ తప్పు జరగకపోయినా కూడా తప్పు జరిగినట్టుగా చూపించి మన రాష్ట్ర పరువును, వెంకటేశ్వర స్వామి దేవాలయ పరువును బజారు కీడ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. కాబట్టి ఇంగ్లీష్లో కూడా 4 మాటలు చెప్పి నేషనల్ టీవీ ఛానల్స్కి కూడా జరుగుతూ ఉన్న విషయాల గురించి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. నిజంగా ఇది ప్రైమ్ మినిస్టర్కు లేఖ రాస్తాం, దీని తర్వాత సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారికి కూడా లేఖ రాస్తాం. దీని తర్వాత చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి తన రాజకీయ యావ కోసం దురుద్దేశంతో తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని భ్రష్టు పట్టించే విధంగా తాను మెలాయిన్ చేసే కార్యక్రమం చేయడం ధర్మమేనా, దీని మీద ఎంక్వైరీ జరగాలి, చంద్రబాబు నాయుడు గారికి అక్షింతలు పడాలి అని చెప్పి కూడా లేఖ రాస్తాం.
సార్ ఇప్పుడు మీరు 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 అధికారంలో ఉన్నప్పుడు మీ మీద డిక్లరేషన్ ఇవ్వలేదని, అన్యమత ప్రచారం కొండ మీద జరిగిందని, మీరు ప్రసాదం తీసుకునే విషయం కానీ, ఆర్టీసీ టికెట్లు కనుక అలా జెరూసలేం అని ముద్రించడం కానీ, మీ కుటుంబంతో సహా బ్రహ్మోత్సవాలకు వెళ్ళి వస్త్రాలు సమర్పించలేదని రకరకాలుగా ట్రోల్ చేశారు. ఇప్పుడు మీరు అధికారం పోయి ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత యాన్మల్ ఫ్యాక్ట్ గతంలో మీ హయాంలో జరిగిందని, అదేవిధంగా విజిలెన్స్కి సంబంధించి వందల కోట్ల రూపాయలు టీటీడీలో అక్రమాలు జరిగాయని చేస్తాను. ఇదంతా ఎలా చూస్తారు? అంటే మీరు క్రిస్టియన్ అని ఈ విధంగా వాళ్ళు పాల్పడుతున్నారా, లేదా ఒక బలమైన పార్టీని దెబ్బతీయడానికి చేస్తున్నారా? నేను ఇంత ఇప్పుడు నేను చెప్పినటువన్నీ నిజాలా అబద్ధాలా అన్నది మీరంతకు మీరే. నేను ఒకటే మీ అందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, నేను మాట్లాడే ప్రతి మాట నిజమా అబద్ధమా అని మీరే వెరిఫై చేసుకుంటారు. నేను మాట్లాడే ప్రతి మాట లాజిక్గా మాట్లాడుతున్నానా లేదా అనేది మీరే వెరిఫై చేసుకుంటారు. నేను మాట్లాడే ప్రతి మాట నిజమే మాట్లాడుతూ ఉన్నప్పుడు, నేను మాట్లాడే ప్రతి మాట వాస్తవాలే చెప్తా ఉన్నప్పుడు, నేను మాట్లాడే ప్రతి మాట లాజికల్గా చెప్తా ఉన్నప్పుడు, మరి మీ అందరికీ కూడా జరిగిన వాస్తవాలన్నీ కూడా నేను చెప్పక మునుపు మీ మనసుల్లో ఉండేది, మీ చెవులకు వినిపించింది, మీ కళ్ళకు వాళ్ళు చూపించినది, వర్సెస్ ఇప్పుడు నేను మీ అందరి దృష్టికి తీసుకొచ్చింది, తేడా మీరే గమనించండి. తేడా గమనించిన తర్వాత నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటి, రాజకీయాలు ఈ మాదిరిగా చేయడం ధర్మమేనా? రాజకీయాలు ఈ మాదిరిగా చేయడం న్యాయమేనా అని స్ట్రైట్గా నేను మిమ్మల్ని నేను మీ మనస్సాక్షిని ఈ మాట అడగండి అని మిమ్మల్ని కోరుతాము. ఆస్క్ యువర్ సెల్ఫ్, ఇస్ దిస్ హౌ యు వాంట్ పాలిటిక్స్ టు బీ? అడగండి. ధర్మం కాదు, న్యాయం కాదు. రాజకీయాలు చేయాలనుకుంటే ఏదైనా స్ట్రీట్గా చేద్దాం. మెడికల్ కాలేజీలు నిజంగా కూడా 2,400 కోట్లకు సంబంధించిన బడ్జెట్కి అయ్యే ఖర్చులు ఆల్రెడీ స్థలాలు ప్రొక్యూర్ చేసినారు, అయిపోయింది. 2,400 కోట్ల రూపాయలు పెట్టుబడులు కూడా పెట్టడం జరిగింది. బిల్డింగులన్నీ కూడా చాలా చోట్ల అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉన్నాయి. 5 చోట్ల మెడికల్ కాలేజీలు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. ఇంకొక 5 చోట్ల పూర్తిగా ఈ సంవత్సరము మనం కట్టిన బిల్డింగులు చూపిస్తే వాళ్ళు సీట్లు ఇచ్చే పరిస్థితి కూడా రెడీగా వాళ్ళు ఆల్రెడీ చెప్పడం జరిగింది. మరి అటువంటి పరిస్థితిలో ఉన్న ఈ మెడికల్ కాలేజెస్ను, గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ను నువ్వు అమ్మేయడానికి సిద్ధపడితే, ప్రైవేటైజ్ చేయడానికి సిద్ధపడితే దాని అర్థమేంది? అసలు ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ అన్నది నువ్వు స్కాములు చేసి నీ దగ్గర వాళ్ళకు నువ్వు అమ్మాలనుకునే ఒక స్కామ్ చేయడం ధర్మమేనా? అసలు ఒక ప్రతి జిల్లాలోనూ ఒక మెడికల్ కాలేజ్ వస్తే దానివల్ల జరిగే మంచి ఏమిటి తెలుసా? ప్రతి జిల్లాలోనూ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తుంది, టెరిషరీ కేర్ ఇంప్రూవ్ అవుతుంది. ఎప్పుడైతే ప్రతి జిల్లాలోనూ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గవర్నమెంట్ రంగంలో ఎప్పుడైతే కాంపిటేటివ్గా ఉంటుందో, అప్పుడు ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళు ఇష్టం వచ్చిన రేట్లు వేసి ప్రజలను ఇబ్బందుల పాలు చేసే కార్యక్రమం చేయలేరు. ఎందుకంటే గవర్నమెంట్ రంగంలో ఉన్న ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఈ మెడికల్ కాలేజు, ఈ మెడికల్ టీచింగ్ మెడికల్ కాలేజ్ ఏదైతే ఉందో, దాట్ విల్ బికమ్ ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ విచ్ ఇస్ గోయింగ్ టు బి కాంపిటేటివ్. ఈ కాంపిటీషన్ అనేది ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు అప్పుడు ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ ఇష్టం వచ్చిన రేట్లు ఛార్జ్ చేసి పేదవాడిని ఇబ్బందులు పాలు చేసే కార్యక్రమం జరగదు. అది ఒక అడ్వాంటేజ్ అయితే, రెండో అడ్వాంటేజ్ ద నెంబర్ ఆఫ్ సీట్స్ ఇట్ విల్ యాడ్. ప్రతి మెడికల్ కాలేజు 150 సీట్లు అదనంగా యాడ్ అవుతాయి. ఇందులో ఈ అదనంగా యాడ్ అయ్యే ఈ ప్రతి మెడికల్ కాలేజ్ సీటు ఆ హాస్పిటల్లోనే ఖర్చు అవుతుంది, ఆ హాస్పిటల్కే పెడతారు, ఆ మెడికల్ కాలేజ్ కోసమే ఖర్చు పెడతారు. ఆ కాలేజ్ బతుకుతుంది, ప్రైవేట్తో గొప్పగా కాంపిటీషన్ నిలబడగలుగుతుంది, పిల్లలకు మేలు జరుగుతుంది, ప్రజలకు మేలు జరుగుతుంది.
అలాంటిదా నేను నీ స్కాముల కోసం అమ్మాలనుకోవడం ఎంత మటుకు ధర్మం?